రిటైర్మెంట్ ఉంటుంది, రేపు మా గవర్నమెంట్ వస్తుంది. మీరు మాత్రము రిటైర్ అయ్యేంత వరకు ప్రజల పక్షాన ఉండి పనిచేయాల్సిన అవసరం మీకు ఉంది కాబట్టి పక్షవాదం చూపించకుండా ప్రజలకు అండగా నిలబడి ప్రజల తరపున ఎవరైతే పోరాటం చేస్తున్నారో మీరు కూడా ఒక సహకారం ఇచ్చాలి కాబట్టి మీరు కూడా శాంతియుతంగా ఉండి మా కార్యక్రమాన్ని మేము శాంతియుతంగా చేసుకుంటాము. మీరు డిస్టర్బ్ చేయకండి, డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఇంకో రకంగా అవుతుందని చెప్పి ఈ సభకు మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. మొదటగా ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సంకల్పం ఉన్నారు. ఏం చేస్తారా భయ్, ఎందుకు ఏం చేస్తారు? మేము రాసుకున్నాము ఆయన పర్సన్ మీరు కూడా నేను కాదే కదా, అందుకే చెప్తున్నాను. ఇంకో విషయం చెప్తున్నాను, ప్రతి వాడలో ఇప్పుడు ఇదే ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి వారంకొకసారి ప్రోగ్రాము రాయదాం, నేర్చుకోవర్గం అంతా ఇదే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి రాయన్న నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు అద్వానంగా మారిన పరిస్థితులను అధికారులకు తెలియజేయాలని, అదే కాకుండా అధికార పక్షంకి సంబంధించిన నాయకులు మండలిలో అయితే ఎంపీపీలు అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే నిధులతో సొంత ఇంటికాడికి, సొంత వ్యాపారాలకు, సొంత లాడ్జ్లకు, సొంత హాస్పిటళ్లకు, హోటళ్లకు రోడ్లు, డ్రైనేజీలు వేసుకుంటున్నారు. ఇది ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సుభాషణ గారు గత వారం పోయి ఏసీపీ గారికి, సార్ మేము శాంతియుతంగా టెంట్ వేసుకుని ధర్నా చేసుకుంటాం, శాంతియుతంగా మా ధర్నా యొక్క నా నిరసన తెలిపే ఒక కార్యక్రమం మేము చేస్తామంటే, మేము ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యం, ఇది జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఇట్లాంటి పర్మిషన్లు ఈయనకి లేదు, ఇది మన తాతలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం కాదు, దొరపరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇక్కడ నిరసన తెలిపే అధికారం ఇక్కడ లేదు కాబట్టి మీరే ధర్నా చేయనీకి లేదని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అయితే పెద్దల సూచన మేరకు నేనేం చేసినా సరే ధర్నా చేస్తలేరు కాబట్టి కనీసం ఆ మూలకి ఈ మూలకి ఎండ కాస్తున్నప్పుడు పాదయాత్ర చేస్తాం, పాదయాత్ర రూపంలో కనీసం నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ఈ కార్యక్రమం తీసుకుంటే, పోలీస్ సోదరులు మేము మీకు శత్రులం కాదు, మీకు అధికారుల నుంచి ఏదో ఒక ఇబ్బంది ఉండొచ్చు, ముమ్మాటికి మీకు అధికారుల నుంచి ప్రెషర్ ఉండొచ్చు, అధికార పక్షానికి సంబంధించిన నాయకుల నుంచి కూడా ప్రెషర్ ఉండొచ్చు, కానీ మేము ప్రజల కోసం కొట్లాడుతున్న విషయం మీరు మర్చిపోవద్దు. మీరు కూడా గదే గల్లీలో ఉంటారు, మేము కొట్లాడుతున్న గల్లీలో కూడా మీరే ఉంటారు, మేము కొట్లాడుతున్న నీళ్ళ కోసం మీరే తాగుతారు, మేము కొట్లాడుతున్న కరెంటు కూడా మీరే అనుభవిస్తారు, మీరు మర్చిపోవద్దు. మీరు అధికార పక్షానికి సంబంధించిన నాయకులు తొత్తులుగా మారు. తెలంగాణ రాష్ట్రం గురించి ఈరోజు ఆలోచన చేస్తే నాకు ఇక్కడ లేని బాధ వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం సాధించినామని ఒక్కసారి ఆలోచన చేస్తే, తెలంగాణ రాష్ట్రం బడుగు బలిన దరిద్ర గిరిజన మైనార్టీ వర్గాల యొక్క ఆర్థిక, సామాజిక, సామూహిక అభివృద్ధి కోసం వచ్చిందని మనం అనుకున్నాం. తాడిత పీడిత వర్గాల యొక్క రాజ్యాధికారం దక్కాలని మనం అనుకున్నాం. తెలంగాణ సమాజానికి సంబంధించిన 60 ఏళ్ళు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలు సైతం వదులుకొని తెలంగాణ కోసం కొట్లాడినరో వాళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకున్నాం. కానీ అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ పోయినరో తెలియదు, అసలు సిసలైన తెలంగాణకు అమరవీరులు ఎక్కడ పోయినరో తెలియదు. కానీ ఈ రోజు తెలంగాణ కోసం కొట్లాడి ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణలో రాజ్యం ఏళ్తున్నారనే విషయం కూడా గుర్తించాలి.
తెలంగాణలో అసలు సిసలైన ఉద్యమకారులు నీగన మొదల కేసీఆర్ గుర్తు పెట్టుకో, నీగన ముందర ఉద్యమం చూదలుపెట్టింది ఇంద్రారెడ్డి, ఇంద్రారెడ్డి కొడుకు, ఇంద్రారెడ్డి కొడుకు పట్టిన గత ఈ రోజు ఇది మర్చిపోము. తెలంగాణ ఉద్యమకారుడు ఇంద్రారెడ్డి కొడుకు పట్టిన గతి నువ్వు మర్చిపోతావేమో, తెలంగాణ రాష్ట్రం మర్చిపోదు, తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోరు, తెలంగాణకు అమరవీరులైన అమరవీరులు మర్చిపోరు. అసలు సీజన్ నువ్వు గుర్తుపెట్టుకో, ఈ ప్రకాష్ గౌడ్ ఎంతటోడు, ఓ క్యాప్ట్రాల్ ఎమ్మెల్యే ఈ రోజు రాయందర్ లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది యాద పెట్టుకో. ఈ రోజు 14 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో, కొత్తగా 2 వచ్చినాయి షాద్నగర్ మరియు కొడంగల్. కబడ్ దార్బిట కాస్త ఇట్లనే పడి ఉంటారు, ఇట్లనే పోలీసు అధికారులు అడ్డం పెట్టుకొని మేము తొక్కుతాం అనుకుంటున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, తెలంగాణలో రానున్న రోజుల్లో ముంబాటికి నీ అధికారం రాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు విషయం ఒకటే కాదు, రోడ్డు విషయం ఒక పార్ట్. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేయడానికి పంపించారు కాబట్టి పేర్కొన్నారు.
ఈరోజు రాజేందర్ సర్కిల్ రాజేందర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ అగెన్స్ట్గా ఈ 9 ఇయర్స్ ఏదైనా పాలన చేసిండో ఆ పాలనలో మొత్తము ఏం కరెక్ట్ చేయకుండా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన మోరీలు వేసిన రోడ్లు అవే ఉన్నాయి, కొత్త తెచ్చింది ఏం లేదు. ఆయన ప్రజల ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ మొత్తం పర్సనల్ యూస్ కోసం చూసుకుంటున్నాడు, ఆయన ఇంటి ముందు రోడ్ వేయించుకుంటున్నాడు. ఇవన్నీ అగేన్స్ట్గా మేము శాంతియుతంగా ప్రోగ్రామ్ చేద్దామనేసి ఫస్ట్ మెమరాండం ఇస్తే అది మేము చేయొద్దు మీరు ఈ ప్రోగ్రామ్ అంటే సరే ఇట్లా చేయొద్దు కదా అనేసి మేము శాంతియుతంగా మెమరాండం ఇస్తాము డీసీ గారికి అనేసి స్టార్ట్ అయినాం డైరీ ఫామ్ చౌరస్తా నుంచి. అది మేము మెల్లగా మా నాయకత్వం కార్తీక్ రెడ్డి అన్న నాయకత్వంలో చేస్తున్నాం. మెల్లగా చేసి వస్తుంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్కి తరలించుకుంటూ మాకు పాదయాత్ర సైలెంట్గానే చేస్తున్నాం. మేము ఏమీ ఎవరికి డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ లేదు. మాకు చేయనీయకుండా పోలీస్ దౌర్జన్యము ఈ కేసీఆర్ పాలన ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజల గురించి ఆలోచన చేస్తలేదు కానీ వేరే ఇట్లాంటి మేము ప్రజల కోసం కొట్లాడే మమ్మల్ని ఆపుతున్నారు, అడుగడుగును ఆపుతున్నారు. వాళ్ళ రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే ఎలక్షన్స్లో తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. రాజేందర్ కాన్స్టిట్యున్సీ నుంచి కార్తీక్ రెడ్డి అన్న గెలవడం ఖాయం అనేసి ఈ దీని వల్ల నేను తెలియజేస్తాను. చరిత్రలో ఒక చీకటి రోజమ్మ, ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క సమస్యలని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల పక్షంగా ఉంటూ కొన్ని నియోజకవర్గాలలో అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు అంటే రూలింగ్ అపోజిషన్ ఎప్పుడు కూడా ఉంటుంది, కానీ ప్రజల యొక్క ప్రభుత్వము ప్రజా సమస్యల పట్ల వైఫల్యం చెందినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా వారి యొక్క రైట్ ప్రజల యొక్క సమస్యలను తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అది మొత్తము సిగ్గుషరం తప్పిన ఈ ప్రభుత్వంలో ఆ సమస్యలను పరిష్కారానికి మీకు చేతగాదురా ఎట్లయినా మేమైనా వెళ్ళి అధికారులకు చూపిస్తాము అని ఇక్కడ రాసిన యొక్క మేము ఏక బస్తీలలో ఇక్కడంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఆ బస్తీలలో ఉన్న ఆ సమస్యలను తీసుకొని అధికారుల దగ్గరికి శాంతియుతంగా పాదయాత్రగా వెళ్తున్న మమ్మల్ని ఏమి చేసినామని అరెస్టు చేయించడానికి పోలీసు వాళ్ళని పంపుతారు అధికార పార్టీ. ఇంత భయపడుతుంది అధికార పార్టీ అంటే నీ లొసుగులు ఎన్నున్నాయి. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏం చెప్తారు, రాగద్వేషాలకు బందీ ప్రీతికి అతీతంగా మేము ప్రభుత్వ పాలన చేపడతాము చేస్తామని చెప్తారు. మరి ఆ యొక్క ప్రమాణ స్వీకారం కూడా చేసిండా ఆయన చేయలేదా, దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి ప్రజాప్రతినిధులు నిష్పక్షపాతంగా ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల వల్ల చూడాలి, కానీ తమ సొంత బంధు ప్రీతితోని ప్రజల యొక్క ఫండ్స్ని ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అందులో అధికార లోపాలు కూడా ఉన్నాయని మా దృష్టికి వచ్చినందున మేము అది ఎంతవరకు కరెక్టు మేము ఇక్కడ తీసుకొని పోతున్నామని వాళ్ళకి మెమరాండం ఇస్తూ జవాబు అడగడానికి వెళ్తున్నాం. మమ్మల్ని ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే అరెస్టు చేసినది. ఒకరోజు సబితా ఇంద్రారెడ్డి గారు కనుక ఆ రోజు హోం మంత్రిగా లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా, మీ ఉద్యమాలన్నీ నడిచేవా? ఈరోజు ఆ ఉద్యమం మీకు గుర్తుకు రావట్లేదా? కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రకాష్ గౌడ్ గారు అవి గుర్తుకు రావట్లేదా మీది మీకు? అదే కవిత గారు ఒక రోజు ఒక్కతే వెళ్తుండే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకరోజు అరెస్ట్ అయితే సబితకు ఫోన్ చేస్తే రాత్రి పూట లేడీ ఒక్కరు అక్కడ ఉండొద్దని జీపించి పంపిస్తే నా ముందు ఛాన్స్ చెప్పింది సబితా ఇంద్రారెడ్డి గారికి. అవన్నీ మర్చిపోయి మొత్తం ఇప్పుడు మేమే సాధించడం అని దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీని మీరు వేలెత్తి చూపినంత మాత్రాన ఎక్కడ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఇంటికి పోయే రోజులు వచ్చినాయి, అతి తొందరలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కలలుగన్న తెలంగాణ పులిబిడ్డ కార్తీక్ రెడ్డి గారు